వెల్కమ్ టు ఏషియా నెట్ న్యూస్ తెలుగు. నదిలో నీళ్లు ఏ రంగులో ఉంటాయి? తెల్లగా లేదా గోధుమ వర్ణంలో, ఇంకా పాడైతే మురికిగా ఉంటాయి. కానీ ఎన్నో వందల మందిని మర్డర్ చేసినట్టుగా ఎర్రటి రంగులో పారే నదిని ఎప్పుడైనా చూశారా? అది కూడా ఎప్పుడూ స్వచ్ఛంగా ఉండే నీరు రాత్రికి రాత్రి ఇలా ఎరుపు రంగులోకి మారిపోయాయి. ఇది చూసి స్థానికులు భయాందోళనలకు గురయ్యారు. దీని వెనుక అసలు కారణమేంటనే దానిపై అనేక ఊహాగానాలు వెల్లువెత్తుతున్నాయి. ఇది రష్యాలో జరిగింది. అక్కడి స్థానిక ఇస్కిటిమ్కా నది రాత్రికి రాత్రి ఎర్రగా మారిపోయింది. ఏదో మర్డర్ జరిగినట్లు ఎలా ఎర్రగా మారిపోయిందో ఈ చిత్రాల్లో కనిపిస్తోంది. ఏదో ఒకటి రెండు చోట్ల నదిలో నీళ్లు ఎర్రగా కనిపించాయనుకుంటే చిన్న కారణం అనుకోవచ్చు, కానీ ఆ నది మొత్తం రాత్రికి రాత్రి ఎర్రగా మారిపోయింది. బీట్రూట్ రంగులో చూడగానే చాలా చిత్రంగా కనిపిస్తోంది. ఇస్కిటిమ్కా నదిలో నీరు ఒక్కసారిగా ఎర్ర రంగులోకి మారడంతో ప్రజలు భయాందోళనలను వ్యక్తం చేస్తున్నారు. ఈ నదికి సంబంధించి ట్విట్టర్లో షేర్ చేసిన ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారుతున్నాయి. కాలుష్యం వల్లే ఈ నది ఈ రంగులోకి మారిందని అధికారులు అంటున్నారు. అయితే ఈ నీటిలోకి దిగేందుకు జంతువులు మనుషులు కూడా ఇష్టపడడం లేదు. బాతులు సైతం ఈ నీటి రంగును చూసి నదిలోకి దిగడం లేదని ట్వీట్స్ చేస్తున్నారు. పారిశ్రామిక వాడగా పేరొందిన కేమెరోవా మీదుగా ఈ నది ప్రవహిస్తుందని, బహుశా అక్కడి పరిశ్రమల నుంచి విడుదల చేసిన రసాయనాల వల్లే నది ఎర్రగా మారిపోయి ఉండొచ్చని అంటున్నారు. అయితే దీనికి ఖచ్చితమైన కారణాలు మాత్రం ఇంకా తెలియలేదు. ప్రస్తుతం ఆ నదిలో నీటిని సేకరించి పరిశీలిస్తున్నారు.